పెట్టుకున్నట్టు ఉంటుంది కదా, సెల్ఫీ చేయట్లేదు. నీ పేరేంటన్నా? చిన్నప్పుడంతా ఇక్కడ మామిడికాయల కోసం తెగ వచ్చేవాళ్ళం. సో విజయవాడకి మాకు ఫుడ్కి ఉన్న సంబంధం చాలా చాలా ఎక్కువ ఉండేది. సో ఈరోజు మా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ రామస్వామి హోటల్ ఇది ఈరోజు ఇనాగ్రేషన్కి వచ్చాం. అండ్ నేను ఆల్రెడీ ఇంత ముందు వీళ్ళ ఫుడ్ తిన్నాను. సో ఇట్స్ వెరీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా అంటే మన ఇంట్లో వంట తిన్నట్టు ఉంటుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో ఆల్రెడీ ఒక చాలా సక్సెస్ఫుల్ బ్రాంచ్ని వీళ్ళు ఇంకా పెద్ద చేసి 150 సీట్లు చేసి చాలా పెద్ద చేశారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు విజయవాడకు రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా మిత్రుడు రాకేష్ రెస్టారెంట్ ఓపెనింగ్కి రావడం, రామస్వామి మిలిటరీ హోటల్, అండ్ ఈ దాదాపు 1920s నుంచి 2020 నుంచి దే బీన్ ఒక ఇంట్లో స్టార్ట్ చేసి, అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఓన్ రెస్టారెంట్. అండ్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క డిష్ ఇట్స్ లైక్ మన ఇంట్లో తిన్నట్టుగా, అండ్ ఇట్స్ లైక్ స్పెషల్ క్యారింగ్తో చేస్తున్నారు ఇక్కడ. అండ్ వెజ్ మీల్స్ అండ్ నాన్ వెజ్ మీల్స్ చేస్తున్నారు. అండ్ రాకేష్ గురించి చెప్పాలంటే అన్ని చెప్పలేము, ఇప్పుడే షర్ట్ మార్చుకున్నాడు. అది కాకపోతే చాలా పద్ధతిగా నా గొప్ప మిత్రుడు లాస్ ఏంజల్స్లో ఆయన అక్కడ ఉంటున్నారు. అండ్ అక్కడ 4 years back అండ్ రెస్టారెంట్స్ అక్కడ ఓపెన్ చేసినప్పుడు నేను అక్కడ ఉండడం జరిగింది. అండ్ ఆ ఓపెనింగ్ కూడా వెళ్ళడం జరిగింది. అండ్ ఈరోజు ఒక రెస్టారెంట్తో మొదలుపెట్టి దాదాపు ఒక 6 restaurants వరకు మొదలుపెట్టారు. అండ్ ఇప్పుడు విజయవాడలో కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్, మీకు మీ పార్ట్నర్స్కి ప్రతి ఒక్కరికి. అండ్ గొప్ప విజయం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. టాక్ నడుస్తుందా? ఎక్కడ నడుస్తుంది? పరిగెత్తట్లా? కాదండి, లేదండి, ఇది ఆ సమయ సందర్భం కాదు. అది వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను మీ అందరికి. థ్యాంక్ యూ. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేద్దాం. ఏంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.